ఒక మనిషిని మార్చడానికి ప్రేమ కూడా కావాలండి బైబిల్ నేను జ్ఞానం చెప్తాను ప్రేమ చూపించను మారడ ఎవడ మారడు 100% అంటే వాడు ఏ స్థితిలో ఉంటాడు అవతల వాడు ముందు మన ప్రేమను బట్టి ఆకర్షితుడు అవుతాడు ఆ తర్వాత జ్ఞానం అర్థం చేసుకుంటాడు అందుకే బైబిల్లో ఫైనల్ స్టేజ్ ఏంటో తెలుసా విశ్వాసికి ఫైనల్ స్టేజ్ జ్ఞానము యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసాండి ప్రేమేనండి ప్రేమే అంటే ఒక మనిషిలో దేవుడు ఫైనల్ గా చూడాలనుకున్నది ఏంటి ప్రేమ ఒక మనిషిలో చివరిగా చూడవలసిన ఫలితం ప్రేమ నిలువెత్తు ప్రేమగా మారాలి ఈ రోజు మీరు ఎవరిని నిలబెట్టి జాన్సన్ అన్న గురించి చెప్పమన్న మొదట వాళ్ళు మాట్లాడేది ఆయన చూపించిన ప్రేమ గురించి మాట్లాడతాడు ఎందుకంటే ఆయన నిలువెత్తు ప్రేమగా మారాడు రాగానే ఫోటోకి దండేయమన్నారండి అది ఫోటో నిజంగా ఆయన ఉంటే ఆయనకి దండేయాలండి ఎందుకంటే ఒక మాట మీకు చూపిస్తాను ఆయన ఎవరితో సమానమో మీకు అర్థమైపోతుంది యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ప్రేమకు స్వరూపం ఇస్తే ఎవరట దేవుడు యేసుక్రీస్తు అంటే నిలువెత్తు ప్రేమకు రూపం నిలువెత్తు ప్రేమకు నిర్వచనం దేవుడు నిలువెత్తుగా ప్రేమగా మారిన ప్రతివాడు మాట్లాడండి దేవుడు జ్ఞానం కలిగిన వాడు మాట్లాడండి నిలువెత్తు ప్రేమగా మారిన వాడు ఎవరగా మారాడు దేవుడు దైవం అందుకే నువ్వు నిజంగా ప్రేమగా మారితే లోకంలో ఎవడైనా దేవుడిని చూడకపోతే వాడి ముందెళ్ళి నువ్వు నిలబడు అది 12 చెప్తున్నాడు చూడండి ఏ మానవుడును ఎప్పుడు చూడలేదు మనము ఒకనినొకడు ప్రేమించి మనము ప్రేమగా మారితే అది మనం ప్రేమ అయినప్పుడు దేవుడు ఎక్కడ కనపడతాడు లోకానికి నువ్వు ప్రేమగా మారావంటే నువ్వు దేవుడివి అంటే మహనీయుడు జాన్సన్ విక్టర్ గారు మరణించే సమయానికి ఏమయ్యాడు చెప్పండి మనిషిగా మిగులుతావా దేవునిగా అంటే ఆ పాట రాసిన ఆయన పాట చెప్పిన ఆయన మనిషిగా పుట్టిన వాక్యంతో అంచెలంచెలుగా తనను తాను దైవంగా మార్చుకున్నాడు ప్రేమ ప్రేమగా మారాడైనా ఆ ప్రేమ గురించేనండి ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు దేవుని గురించి చెప్పిన దేవుడే దేవుని గురించి చెప్పిన దేవుడే